మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అన్ని పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం కూడా జరిగింది. 7 నియోజకవర్గాల నుండి, అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు రావడం జరిగింది. వారితో అన్ని విషయాలు కూడా మనసు విప్పి మాట్లాడుకున్నాం. అయితే నిజంగా కూడా ఎన్నికల్లో ప్రభుత్వం రాలేదు అని బాధలో మేముండి వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారేమో అని అనుకున్నాం. కానీ మా కార్యకర్తలే మాకు ధైర్యాన్ని ఇచ్చినారు. మా నాయకులే, మండల గ్రామస్థాయి నాయకులే మాకు ధైర్యాన్ని ఇచ్చినారు. మీరేం అధైర్య పడకండి. కాంగ్రెస్ పార్టీ ఏం గెలవలేదు ఎన్నికల్లో. మనం ఓడిపోయినాం. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనం చేసుకోవడం వల్ల తిరిగి తప్పకుండా ఇంతకు రెండింతల ఉత్సాహంతో పనిచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేస్తామని చెప్పి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ, మరి ఇటు అక్కడి నుంచి జగిత్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో, అట్లాగే కొరుట్ల నియోజకవర్గం నుంచి కూడా డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో, అట్లే బాల్కొండ నుండి ఆర్మూర్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో, నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారి నేతృత్వంలో, నిజామాబాద్ అర్బన్లో గణేష్ గుప్తా గారి నేతృత్వంలో, జగిత్యాల నుంచి రమణ గారి ఆధ్వర్యంలో కూడా మరి కార్యకర్తలు వచ్చినారు చాలా ఉత్సాహంగా. మరి వారు అన్ని విషయాలు కూడా మాతో మనసు విప్పి మాట్లాడుకొని, ఎస్, కొన్ని మా పార్టీలో కావచ్చు, నాయకుల మధ్య కావచ్చు, కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరుగుంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకు పోతామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు కూడా మా మధ్యలో కూడా ఏమన్నా లోటుపాట్లు ఉంటే, మా మధ్యలో కూడా మా కింది స్థాయి నాయకుల మధ్యలో కూడా ఏమన్నా మా మధ్యలో వర్గాలు ఉన్నా కానీ, మా మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నా, మేము కూడా అవన్నీ పక్కన పెట్టి మేము ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిపే మరి ముఖ్యంగా మేము పనిచేస్తామని చెప్పి చెప్పినారు. చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ నిన్నటికి ఈ తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేసుకొని నెల నిండింది. అయితే ఈ సందర్భంగా వారి సోషల్ మీడియాలో ఒక రేవంత్ రెడ్డి గారు వారి వాల్ పైన ఒకటి రాసినారు, ఈ నెల రోజులు మా ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేసింది, నాకు చాలా తృప్తిగా ఉన్నది అన్న రీతిలో వారు మాట్లాడడం జరిగింది. అయితే వారు మాట్లాడుతూ స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రజలకు ఇచ్చినాం, ప్రజల మాట వింటున్నాం అన్న మాట మాట్లాడినారు. చెప్పండి అది. అయితే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి ఇనుప కంచెలు తొలగించి మీరు ఏదైతే మేమన్న ప్రగతి భవన్లో, మీరంటున్న ప్రజాభవన్లో ప్రజా దర్బార్, ప్రజల యొక్క సమస్యలను వింటాం, రోజు ప్రతిరోజు వింటామని చెప్పి బీరాలు పలికి ఏదైతే మీరు ప్రజా దర్బార్ మొదలుపెట్టిర్రో, ఆ ప్రజా దర్బార్ జరిగింది కేవలం ఒకటే ఒకరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. తర్వాత ఒక 3-4 రోజులు మంత్రులు, తర్వాత ఆ తర్వాత కేవలం అధికారులు మాత్రమే ఉంటా ఉన్నారు, అది వారంకు 2 రోజులు.
ఊర్లలో నుండి పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి చలిలో బస్సులలో వచ్చి ఇక్కడ క్యూలలో నిలబడి వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మా మాట వింటారేమో, మా సమస్యలు తీరుతాయేమో ఆ నాశతోటి వస్తే చివరికి మీరు ఇక్కడ ఆ ప్రజల బాధలు వాళ్ళ విజ్ఞప్తులు తీసుకునే వాళ్ళు మళ్ళీ అధికారులే. మళ్ళీ ఆ విజ్ఞప్తులన్నీ కూడా ప్రజావాణికి లింకు చేస్తామన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. నెల రోజుల్లో మీరు సాధించింది ఇదేనా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. అట్లనే అదే ప్రజా దర్బార్ మీరు అనుకుంటున్న ఏదైతే స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి ప్రజలను విజ్ఞప్తులు వింటున్నాము అని మీరు అంటున్నారో ఆ ప్రజా దర్బార్లో జరుగుతున్న విషయం మీ సాక్ష్యం మీరే చూడండి. అట్లనే ఇది మీరు ప్రజా దర్బారు పేరు మీద నెల రోజుల్లో సాధించినటువంటి ఘనత. అట్లనే నేను ఇవాళ అడుగుతూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా, చాలా ఇంట్రెస్ట్ కదా, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇన్ని రోజులు నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బారులో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్, ప్రజా దర్బార్ కాదు డ్రామా దర్బార్ అది, దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది, మీరు అంటున్నారు ఇగో ఇది ఆయన ఫేస్బుక్ వాళ్ళు వచ్చినది, సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ పాలనను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా. ఇవాళ ప్రజాపాలన అని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా, అమలు చేయటానికి అవకాశం ఉన్నా ఎందరిల్లు లేని వారు ఉన్నారు, ఎందరిల్లు జాగా లేని వారు ఉన్నారు, పెన్షన్లు 2000 వరకు వస్తున్నాయి, రైతు బంధు 10000 వరకు వస్తున్నాయి, అదంతా డేటా మీ దగ్గర ఉన్నది గవర్నమెంట్ దగ్గర. ఆ అవకాశం ఉన్నా మీరు హామీలు అమరు పలచలేక దాన్ని కాలయాపన చేయటానికి ఒక ప్రజాపాలన అని ఒకరిని పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తెచ్చినారు. మీరు అవసరం లేదు, అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా మీ హామీలకు ఆల్రెడీ ఉన్నాయే, దాన్ని పెంచుతామని చెప్పినారు. ఆ డేటా మీ దగ్గర ఉన్నది,
డైరెక్ట్గా పెంచితే సరిపోతుంది. 10,000 రైతు బంధు, 15,000 రూపాయలు రైతు భరోసా చేయొచ్చు. 2,000 పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్ చేయొచ్చు. ఇల్లు లేని వారు ఎవరు ఉన్నారో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర అన్ని గమ్మారో ఆఫీసులు, మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. జాగాలు లేని వారి వివరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. కానీ అట్లా చేయకుండా కాలయాపన చేయటానికి ప్రజల్ని మీరు బలి పశువులుగా చేసినారు. ఇక మీ ప్రజాపాలన వల్ల జరుగుతున్న ఇబ్బంది ఒక్కసారి చూడండి. ప్రజాపాలనలో దరఖాస్తు ఫారాలు దొరకక కొంతమంది, దొరికిన వారు మంది ఎక్కువైపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మీద పడిపోయి చాలా ఇన్కన్వీనియన్స్. ఇవాళ ప్రజలందరినీ కూడా మీరు రోడ్ల మీదకి తెచ్చినారు. అవసరం లేదు. ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినాడు? ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ రైతు బీమా ఇచ్చినాడు? ఇట్లా దరఖాస్తులు అవసరం లేని వాటికి కూడా మీరు దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేయడానికి ప్రజల్ని వాళ్ళ రోడ్ల మీదకి తెచ్చినారు. ఇదే మీరు చేసింది నెల రోజుల పరిపాలనలో. అట్లనే ఇంకొకటి అన్నారు, పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ముల మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ అన్నమాట మాట్లాడారు. ఇక మహాలక్ష్మి ఉంది, దాంట్లో 3 అంటే మొత్తం 420 హామీలో ఇవాళ మీరు అమలు చేస్తున్నది ఒక మహాలక్ష్మి ఒకటే. మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ఒకటి, మహాలక్ష్మిలో ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఉంది, 2,500 మహిళలకు పెన్షన్ ఉంది, అట్లనే 4,000 రూపాయల పెన్షన్ ఉంది. ఈ 3 మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్, కేవలం గ్యాస్ సిలిండర్. ఇవాళ మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు దాని కథ ఎట్లున్నది కూడా చూడండి. మీరు అనాలోచితంగా అమలు చేస్తున్న ఈ ఫ్రీ బస్సు పథకం పాపం మహిళలు బస్సులలో మీరు బస్సులు తక్కువ బస్సులు పెట్టడం మూలంగా సీట్ల కోసం కొట్టుకోవడం, కిటికీలలోకి వెళ్ళి మహిళలు పోవడం, మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్సే రాకపోవడం, ఇంత ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అమలు చేస్తున్న ఒకటే ఒక పథకం మీరు, దానివల్ల ఇవాళ ఆటో రిక్షా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం గమనిస్తున్నాం. భిక్ష అడుక్కుంటా ఉన్నారు ఆటో వాళ్ళు. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆటో రిక్షా వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మీరు ఏదైనా ఒక ఆలోచన చేయాలి. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీరు ఇది ఇంకొక పథకం. ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత ఆడవాళ్ళు బస్సులలో సీట్ల కోసం కొట్టుకోవడం, ఇబ్బంది పడడం మీరు పెట్టినటువంటి ఈ పథకం వల్ల. అట్లనే మీరు రైతులు అన్నారు, అట్లనే మీరు సిలిండర్ అన్నారు. ఇవాళ సిలిండర్ కూడా అతిగతి లేదు. ఇవాళ 2,500 పెన్షన్ అన్నారు, దాంట్లో మహాలక్ష్మి అది అతిగతి లేదు. ఇవాళ ఆటో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లనే ఇంకొక మాట అన్నారు, యువతకు
యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నాము అన్నమాట మాట్లాడి. యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నదంటే రెండు ఉంటాయి. ఒకటి, యువతకు ఉద్యోగ కల్పన చేయాలి. లేదు, ఉద్యోగ కల్పన చేయలేకపోతే ఆ యువతకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవాళ ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా అనంటే ఈ నెల రోజుల్నే మీరు సాధించిన ఘనత, కార్నింగ్ అనే కంపెనీ 1,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత. అట్లనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఫార్ములా ఈరేస్, ఇది కూడా ఇవాళ రద్దయిపోయింది. దీనివల్ల తెలంగాణకు ఒక ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ వల్ల కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలు రావడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ అది కూడా మీరు నిలుపుకోలేకపోయినారు. ఈ నెల రోజుల్లో ఉద్యోగ కల్పన చేయలేకపోయినారు, ఉన్న ఉద్యోగ కల్పననే మీరు నిలుపుకోలేకపోయినారు. మళ్ళీ అట్లనే ఇవాళ నిరుద్యోగ భృతి అంటే ఇవాళ మరీ యూటర్న్ తీసుకుంటున్నారు. ఎక్కడ నిరుద్యోగ భృతి మేము అనలేదే అని అంటాడు బట్టి విక్రమార్క గారు. మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు. ఇవాళ నిరుద్యోగ భృతి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాళ్ళ హామీలో, మేము చెప్తున్న 420 హామీలో కూడా వాళ్ళది ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు దీనికి? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీ సాక్షిగా వారు ఇచ్చినటువంటి హామీని, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల భృతి ఇస్తామన్న హామీని ఈ నెల రోజుల లోపలనే మాట తప్పినారు. ఇంకా పోను ఎన్ని హామీలు మాట తప్పుతారో, ఇవాళ నిరుద్యోగ యువత కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతకు నిరుద్యోగ భృతి ఉన్నట్ట లేనట్ట దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న మాటకు మీ సమాధానం ఏంది? లేదు, మీరు మీ 420 హామీలలో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకుంటారా లేదా? లేదు, మీరు ఎన్నికల ప్రచార సభలో గొంతు చిరిగిపోయేంత నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే విధంగా మాట్లాడి 4,000 భృతి ఇస్తామని చెప్పి మాట్లాడిన దాని మీద మీరు నిలబడతారా లేదా? గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే రైతుల గురించి కూడా అన్నారు, రైతుకు భరోసా అని ఇస్తున్నారట. వాళ్ళు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ 10,000 రూపాయలే ఇస్తున్నాడు, ఇగో నేను రాగానే 15,000 రూపాయలు ఇస్తానన్నమాట మాట్లాడినారు రైతు భరోసా. అది కూడా డిసెంబర్ 9 నేను రాగానే అన్నమాట మాట్లాడినారు. మరి వాళ్ళ రైతు భరోసా గురించి లేదు, మేమిచ్చిన రైతు బంధు కూడా అది చక్కగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ దీనికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. మరి మీరు ఏస్తున్నారా లేదా? మీరు మాట తప్పుకున్నారా? ఈ విషయం కూడా తెలంగాణ రైతులకు రైతును
ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అట్లనే రైతుకు రుణమాఫీ అన్నారు. రైతుకు భరోసానిస్తూ 15,000 రూపాయల పెట్టుబడి సాయం, పండుగ మొదలు వేస్తామని చెప్పినాడు. పండుగ మొదలు మేము వేస్తున్నామట, పండుగ ఖర్చు పెట్టుకుంటున్నారట రైతులు. వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడే వేస్తాం మేము, పంట స్టార్ట్ చేసేటప్పుడు అన్నాడు. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో తుకాలు పడుతున్నాయా, నాట్లు వేస్తున్నారా లేదా, మరి వాళ్ళ ఈ సీజన్లో పంటలు స్టార్ట్ అయినాయా లేవా మరి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించాలి. మరి అక్కడ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మాకు వస్తుందా రైతు భరోసా, 15,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి ఒక ఎకరం లోపల మట్టికే వచ్చినాయి. అసలు ఎంతమందికి వచ్చినాయి, ఎంత ఇచ్చిర్రు, మీరు ఎందుకో శ్వేతపత్రం విడుదల చేయట్లేదు. ఎవ్రీడే అధికారులతోటి ఈరోజుగా ఇంతమంది రైతులకు ఇన్ని ఎకరాలకు ఇంత డబ్బు ఇచ్చడం అని ఎందుకు చెప్తలేరు, మేము పోయిన ప్రభుత్వంలో మేము చెప్పినట్టు అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. ఇట్లనే రైతుకు ఇంకొక భరోసాగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇంకా ఎవరైనా లోన్లు లేకపోతే పోయి తీసుకొచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. అది కూడా ఒక్కసారి మీరు చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ముంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఏం సమాధానం చెప్తారు దీనికి ముఖ్యమంత్రి గారు? ఇవాళ రైతు భరోసా పేరు మీద ఇచ్చినటువంటి 15,000 రూపాయల రైతు భరోసా లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. అట్లనే ఇంకో మాట అన్నాడు ఆయన, పెట్టుబడుల కట్టుబడి ఉన్నాం, పారిశ్రామాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి నగిశీలు చెక్కుతూ అని చెప్పి మాట మాట్లాడినాడు. మీరు ఇంతకుముందే చూసినాం, పెట్టుబడులు లేవు, ఉన్నాయి పోతా ఉన్నాయి. నగర అభివృద్ధి అంటున్నాడు, ఇగో ఫార్మా సిటీ. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు 1,00,000 ఉద్యోగాల కల్పన కోసం. ఇవాళ ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు ఫార్మా కంపెనీస్ ఇక్కడ వస్తే మరి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందే వీలుండే. ఫార్మా సిటీని అవగాహన రాహిత్యంగా ఒకసారి రద్దు చేస్తామన్నాడు, ఒకసారి ఫార్మా విలేజ్ అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంత పెద్ద ఒక కార్యక్రమం ఫార్మా సిటీ, 1,000 ఎకరాల్లో 1,900 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినటువంటి ఫార్మా సిటీని రద్దు చేస్తాను అలవోక గంటడు. తర్వాత మళ్ళా 2 రోజులకు లేదు విలేజ్ చేస్తామంటాడు, ఫార్మా విలేజ్ చేస్తామంటాడు. అంటే ఏమన్నా అర్థం ఉన్నదా ఆయనకు, ఏం మాట్లాడుతున్నాడు? గిదేనా ఉద్యోగ కల్పన, గిదేనా హైదరాబాద్ డెవలప్మెంటు? ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు వల్లనే హైదరాబాద్ డెవలప్ అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. అట్లనే ఎయిర్పోర్టు మెట్రో పెడితే ఇవాళ ఎయిర్పోర్ట్ మెట్రోని కూడా రద్దు చేస్తామని ఒకసారి, అలైన్మెంట్ మారుస్తామని ఒకసారి, ఇట్లా అన్నీ కూడా అనాలోచితంగా ఇవాళ ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. కేవలం 1 నెల రోజులైనా ఇంత విధ్వంసం జరిగింది ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో కేవలం 1 నెల రోజుల కాలంలోనే, ఒకసారి గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. అట్లనే ఇవాళ మమ్మల్ని అంటా ఉన్నారు ఎందుకంత మీరు తొందర పడుతున్నారు, మా హామీల గురించి ఎందుకంత తొందరగా మమ్మల్ని అడుగుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. మేం తొందర పడట్లేదు, మీరన్న మాటలే, డిసెంబర్ 9 నేను రాగానే చేస్తా అన్న మాటలనే నేను ఇవాళ వీడియోలు వినిపించి చూపించిన, అవిటినే మేము అడుగుతూ ఉన్నాం, అవిటినే మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన ప్రజలకు మీరు మాట ఇచ్చినారు కాబట్టి మీరు మరిచిపోతారేమో అని చెప్పి, మేము ఊరికే మాటల్లో చెప్తే మీకు గుర్తుకు రాదేమో అని చెప్పి మీరు ఈ వీడియోలలో ఇవాళ చూపించడం జరిగింది. మీరే అన్న మాట, డిసెంబర్ 9 నేను రాగానే అన్న మాట మీరే ప్రతి వీడియోలో మాట్లాడినారు కాబట్టి అది మీకు గుర్తు చేస్తున్నాం. మేమేమంతా అక్కసుతోటి లేం మేము, కానీ ప్రజలకు మీరు మాట ఇచ్చారు కాబట్టి, మీరే డిసెంబర్ 9 అన్నారు కాబట్టి ఇవాళ డిసెంబర్ 9 పోయింది,
ఇవాళ జనవరి 9 వచ్చింది, నెల రోజులైంది. కాబట్టి ఇవాళ నెల రోజులు వెయిట్ చేసినాం, నెల రోజులు వెయిట్ చేసి ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. అయినా ఈ నెల రోజుల్లో మీరు చేసింది ఏంది? ప్రచార ఆర్భాటం. నేను ఇంతకుముందు చెప్పిన 420 హామీలు మీరు ఇచ్చినాయి, దాంట్లో ఒకటే ఒక హామీ ఫ్రీ బస్సు హామీ ఒకటి అమలు చేస్తూ ఉన్నారు మీరు. ఆరోగ్యశ్రీ అంతకంటే మొదలు మేము పెట్టినాం 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ మేము ఇచ్చినాం ఆల్రెడీ. అదే మా పాత ప్రభుత్వంలోనే 10 లక్షల కంటే ఎక్కువ ఇచ్చినాం ఆరోగ్యశ్రీలో. అంటే మీరు టెక్నికల్గా 420 హామీల్లో ఒకటే ఒక హామీ మీరు అమలు చేస్తూ ఉన్నారు, అది ఫ్రీ బస్సు హామీ. ఆ ఫ్రీ బస్ హామీలో ఎంత తతంగం ఉందో మీరు వీడియోలలో చూసినారు. ఇక దానికోసం ఈ నెల రోజుల్లో మీరు చేసింది ప్రచార ఆర్భాటం. దానికోసం ఇక అన్ని ఫ్రంట్ పేపర్లలో ఆ ఒక్క ఫ్రీ బస్సు హామీ అమలు చేసింది. ఇక అన్ని ఫ్రంట్ పేపర్లలో ఇంత పెద్ద ఎత్తున ప్రజల డబ్బుని దుర్వినియోగపరిచినారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి ప్రజలు గమనించాలి, ఫ్రీ బస్సు హామీ ఒకటే ఒకటి అమలు చేస్తూ ఇగో ఇంత పెద్ద ఎత్తున ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినారు. ఇవిటికైన ఖర్చు ఆ ఫ్రీ బస్సు ఇవ్వడానికంటే తక్కువనే అవుతుందేమో నేను ఫ్రీ బస్సుకే తక్కువ అవుతుందేమో. ఇగో వీళ్ళు ప్రచార ఆర్భాటాలు అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చిందే ఎక్కువైతుందేమో అన్న డౌట్ ఉంది. కాబట్టి అట్లనే ప్రజల్ని ఈ నెల రోజుల్లో మీరు సాధించింది, మీరు మార్పు తెచ్చింది ప్రజల్ని రోడ్ల మీద తేవడం, ప్రచార ఆర్భాటాలకు పోయి ప్రజల డబ్బును వృధా చేయడం. అట్లనే ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రిని, గత మంత్రుల్ని బురద చల్లడం, వాళ్ళ మీద బురద చల్లడం, ఎంక్వైరీలు అనుకుంటూ కాలయాపన చేయడం ఇద్దప్పిస్తే మీరు నెల రోజులు చేసిందేం లేదు. అట్లనే ఇంకొక మెయిన్, మేమేదైతే గత ప్రభుత్వ హయాంలో దళితుల కోసం దళిత బంధు తీసుకొచ్చినాం, అట్లనే బీసీల కోసం బీసీ బంధు తీసుకొచ్చినాం, అట్లనే గొర్రెల పెంపకదారుల గొర్రెలు ఇచ్చినాం, ఇట్లా పేదవారి గృహలక్ష్మి ఇచ్చినాం ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు. అట్లా ఇటు అనేక పేదల కోసం మేము మంజూరు చేసినటువంటి పథకాల్ని మొత్తంటే మొత్తం రద్దు చేసిన మీ నెలలు మీరు చేసిందేం లేదు. కొత్తగా ఒక్కటి ఇచ్చింది లేదు. మేము ఇచ్చినవన్నీ రద్దు చేయడం, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజల డబ్బును వృధా చేయడం, ప్రజల్ని అనవసరంగా రోడ్ల మీదకి తేవడం, ఇగో ఇవి తప్ప ఇంకోటి మీరు చేయలేదు. అట్లనే ఇంకోటి రద్దు చేస్తారట, కొత్త జిల్లాల ఏర్పాటు కూడా రద్దు చేస్తారట. కొత్త జిల్లాలు కూడా అవసరం లేదు అని ఒక ముఖ్యమంత్రి ఒక టీవీ ఛానల్ దగ్గర ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత మెయిన్ పాలసీ మ్యాటర్ అది, ఇంత ముఖ్యమైన విషయం అది, ఒక టీవీ ఛానల్లో టీవీ డిబేట్లో పోయి మాట్లాడే మాటన ఒకసారి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రజల ముందుకే ప్రభుత్వం పోవాలి, పనులు జరగాలి. చిన్న చిన్న జిల్లాలు ఉంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయొచ్చు, కలెక్టర్లు బాగా పనిచేయడానికి వీలుంటుందని చెప్పి వారు 33 జిల్లాలు ఏర్పాటు చేసినారు. 33 జిల్లాలు ఏర్పాటు కాలే, ఆ 33 జిల్లాలతో పాటు ఇవాళ రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటైనాయి, మండలాలు కొత్తగా ఏర్పాటైనాయి, గ్రామాలు కొత్తగా ఏర్పాటైనాయి, ప్రజల ముందటికే పరిపాలన పోయింది. ఇవాళ ప్రపంచమంతా మొత్తం కూడా వికేంద్రీకరణ జరగాలని అంటుంది, డీసెంట్రలైజేషన్ జరగాలని అంటుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తన ఫ్యూడలిస్ట్ భావాల్ని బయటపెట్టి ఆ వికేంద్రీకరణను మళ్ళీ మొత్తంకే ఇవాళ జిల్లాలను నేను తక్కువ చేస్తా అన్నమాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారి గుర్తు చేస్తూ ఉన్నా, కాన్స్టిట్యూషన్లో కూడా రాజ్యాంగంలో కూడా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఉంటుంది, తప్పిస్తే వద్దు అని ఉండదు. కాంగ్రెస్ పార్టీ వారు మొదటి నుంచి కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ఇచ్చినారు పరిపాలన వికేంద్రీకరణ. అంతేందుకు మొన్న రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గారు ఎలక్షన్ల మొదలే కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చేస్తారు. మరి నేనేమో ఇవాళ కేసీఆర్ గారు ఏది చేస్తే అది రద్దు చేయడమే పని, అదే మెయిన్గా పెట్టుకున్నారు, తప్పిస్తే వేరే లేదు. ముఖ్యమంత్రి గారు జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినారు, ప్రజాభిప్రాయ సేకరణ జరిపినారు, మరి వాళ్ళన్నీ కూడా జరిగినాయి. కొత్త జిల్లాలు ఏర్పడితే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మారినాయి, ఆ రెవెన్యూ డివిజన్ ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మారినాయి ఆల్రెడీ. ఇవాళ మొత్తం సెటిల్ అయినాయి జిల్లా హెడ్ క్వార్టర్లు అన్నీ కూడా, జిల్లాలు కూడా సెటిల్ అయినాయి, జిల్లా హెడ్ క్వార్టర్లు సెటిల్ అయినాయి. ఈ సందర్భంలో
ఇవాళ తేనె చుట్టాన్ని కదిలించినట్టు కేవలం కేసీఆర్ గారి మీద ఒక అక్కసుతో కేసీఆర్ ఏది చేస్తే అది రద్దు చేయాలి అని ఒక మెయిన్ పాలసీ ఒకటి పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది నేను నెల రోజులుగా. మరి ఇవాళ ఒక జిల్లా ఏర్పడితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే డబ్బులు జిల్లా నంబర్ వైజ్గా వస్తాయి. ప్రతి జిల్లా నవోదయ కళాశాల కావచ్చు, సెంట్రల్ స్కీమ్స్ కావచ్చు, జిల్లాల వారీగా వాళ్ళు ఇస్తారు. అట్లా కూడా మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అనేక రకాలుగా ఆలోచించే ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం, ఈ కొత్త జిల్లాలు ఇవాళ జోనల్ వ్యవస్థ వచ్చింది మనకి. సపోజ్ జిల్లాల పునర్విజయాన్ని మళ్ళీ మీరు మార్చాలనుకుంటే ఈ జోనల్ వ్యవస్థను కూడా మార్చాల్సి వస్తుంది. రేపు ప్రొద్దున పబ్లిక్ కమిషన్లో ఉద్యోగాలు రావాలంటే ఈ జోనల్ వ్యవస్థ మార్చిన దాకా ఉద్యోగాలు ఇవ్వడానికి వీల్లేదు. అంటే అప్పటిదాకా మళ్ళీ నిరుద్యోగ యువకులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో కాంప్లికేషన్స్. అంటే పూర్తి అవగాహన రాహిత్యం. అంటే మీకు ఏమీ అవగాహన లేదు, సబ్జెక్టుగా నాలెడ్జ్ లేదు. ఏది పడితే నెల రోజుల్లో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అన్ని కూడా రద్దు చేసుకుంటా పోవడమే ఒకటే పనిగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు మీరు ఈ నెల రోజుల్లో. అంతకు తప్పించి మీరు చేసిందేం లేదు. ఈ నెల రోజుల కాలంలో మీరు చేసింది రద్దులు, వాగ్దానాలు, వాయిదాలు తప్పిస్తే ఈ నెల రోజుల్లో మీరు ఏం చేయలేదు. ఇంకా కొద్దిగా యాడ్ చేయాలనుకుంటే ఢిల్లీ పర్యటనలు కూడా కొన్ని యాడ్ అయినాయి ఈ నెల రోజుల్లో. ఇంతకు తప్పించి రద్దులు, వాగ్దానాలు, వాయిదాలు, ఢిల్లీ పర్యటనలు, ఇది తప్పిస్తే మీరు ఏం చేయలేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలా అని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే మాకేం తొందర లేదు, కానీ మీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో నేను డిసెంబర్ 9 వస్తున్నాను, రాగానే మీకు అన్ని చేస్తాను అన్న మాట మాట్లాడినాడు. కాబట్టి మేము ప్రతిపక్షంలో బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము మీరు అన్న మాటల్ని ప్రజల కోణంలో నుండి మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి మాటలతో చెప్తే మీకు గుర్తుకు రాదేమో అని వీడియోలు ప్రదర్శిస్తారన్నా కానీ మీకు గుర్తుకుంటుందేమో అని చెప్పి ఇవాళ ఆ ప్రయత్నం చేసినాం ప్రజల పక్షాన. అంతే తప్పిస్తే మీకు మీ మీద మాకేం అక్కసు లేదు, మాకేం తొందర లేదు. ప్రజలకు బాగు జరగాలనే మా కోరిక, అదే మేము గుర్తు చేస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉంటాం.